సివిల్ సప్లై గోదాంలో పనిచేస్తున్న హమాలీలకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరి శివార్లో గల సివిల్ సప్లై గోదాం వద్ద టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వేతనాలు పెంచుతూ జీవో జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వేతనాల పెంపు పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో 14వ తేదీ నుంచి సమ్మె చేయడం జరిగింది. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 10వ రోజు సమ్మెను విజయవంతం చేయడంతో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు నిన్న 23/12/2022 రోజున జీవోను విడుదల చేయడం జరిగింది. ఒప్పందం జరిగిన నాటి నుంచి వెళ్ళి ఈ కూలీ రేట్లను అమలు చేయాలి. అదే కాకుండా జీవో నంబర్ 27 ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అనేది జీవోలో విడుదల చేసినందుకు హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీసీ తరఫున సివిల్ సప్లై అధికారికి కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఏదైతే ఉన్నదో మీరు ఇదే రకంగా మళ్ళీ కొత్త నూతన అగ్రిమెంట్ చేయాలని, అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని. మాకు సమ్మె రూపకంగా ఇంతకుముందు ఇచ్చిన నోటీసును ఆధ్వర్యంలో ఉంచుకొని పయాధికారులకు తెలియజేయడం వలన ఈ యొక్క 10 రోజుల నుంచి గడిచిన రోజులను దృష్టిలో పెట్టుకొని మా అధికారులు మా పయాధికారులకు విన్నవించడంతో నిన్నటి రోజున రాత్రి ఏదో చిన్న విషయం అయినా కానీ మాకెంతో అనుబంధ సంస్థగా వాళ్ళు చొరవ చేసుకొని మాకు ఈ వేతనం పెంచినందున మాకు చాలా సంతోషం.